అనంతపురం జిల్లా ఉరవకొండ తహసీల్దార్ బ్రహ్మయ్యకు ఉరవకొండ నియోజకవర్గ వాల్మీకి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. విజయవాడలో ఈశ్వరయ్య వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారని, గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారని, దీనికి మద్దతుగా ఉరవకొండ నియోజకవర్గ వాల్మీకి ప్రజలందరూ కలిసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ మాపై దయించి బోయ ఈశ్వరయ్య చేపట్టిన వాల్మీకి సత్యాగ్రహాన్ని వినతి రూపంలో జిల్లా అధికారులకు నివేదికలు పంపారని వాల్మీకి నాయకులు తహసీల్దార్ను కోరారు. ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అనేది మాపైన చాలా ఉదాసీనతగా భావించి మమ్మల్ని గుర్తించడం లేదు. మరి ఆ రోజు అంబేద్కర్ అంటే వ్యక్తి మా బడుగు బలిగిన వర్గాల ప్రజలను ఉద్దేశంతో మమ్మల్ని ఆ రోజు ఎస్టీలుగా మమ్మల్ని చేర్చింటే కొన్ని ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని కొంతమంది నాయకులు మమ్మల్ని అగ్రవర్గాలకు సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని బీసీలుగా కొనసాగించారు. మా దురదృష్టం ఏంటంటే ప్రపంచంలోని ప్రతి ఒక్క చోట మేము ఎస్టీలుగా కొనసాగుతున్నాము, కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం 8 డిస్టిక్లో మాత్రమే మమ్మల్ని బీసీలుగా కొనసాగించి 5 డిస్టిక్లో మమ్మల్ని ఎస్టీలుగా కొనసాగడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా ఎన్నో ఉద్యమాలు చేసాము, ఎంతోమంది లాస్ట్కి రెండు కళ్ళు లేని వ్యక్తి అయినటువంటి మన ఈశ్వరయ్య సార్ గారు 2వ తారీఖు నుంచి నిరాహార దీక్ష సత్య వాల్మీకుల సత్య ఉపగ్రహ దీక్ష చేపడుతున్నారు. మరి దాని ఉద్దేశంతో ఈరోజు మనము మన MRO ఆఫీస్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఎస్టీలుగా కొనసాగించాలని కోరుతున్నాము.